నమస్తే రమగారు. నమస్తే జయ. అద్దం పగలకూడదంటారు. ఒకవేళ పగిలిన అద్దాన్ని మనకి టైం కుదరక దాంట్లోనే చూసుకుంటే అశుభం జరుగుతుంది అనేసి అంటూ ఉంటారు. ఏమంటారు? అద్దం పగలటం ఏంటంటే అశుభ సూచకం అంటారు. నిజమే, అశుభ సూచకం ఎప్పుడవుతుంది? అదేదైనా ఒక్క చిన్న నెరుసు పగిలింది, మన అన్నంలో పడచ్చు, బియ్యంలో పడచ్చు, కాలి కింద పడచ్చు, మన కర్మగాలి కంట్లో పడచ్చు, ఏ పిల్లాడో తొక్కచ్చు. ఎన్నున్నాయి? ఇన్ని ఉన్నాయా? అందుకే అశుభం అద్దం. ఓకే, చూడ్డానికి వాడే వస్తువు చక్కగా క్లియర్గా కనపడేటట్టుగా ఉండాలి. అద్దం పగిలిన అద్దంలో మొహం చూసుకుంటే ఏం బొట్టు కాటిగా పెట్టుకున్నా ఇట్లా ఇట్లా ముక్క ముక్కగా కనిపిస్తుంది. మన మీద మనకే అయిష్టం వస్తుంది కాదు మొహం అలా కనపడుతుంటే. అద్దం ఎందుకు? మన మొహం మనం క్లియర్గా చూసుకోగలగడానికి, అందంగా. అందమో అది అందం లేదు. అందం ప్రతి వాళ్ళు అందంగా ఎలా ఉంటారు? వాళ్ళమే అందం కదా. ఇప్పుడంటే మన ముఖాన్ని మనం పూర్తిగా చూసుకోగలగటం, ఆ అవకాశం లేని అద్దాన్ని ఇంట్లో ఉంచుకోకూడదు. ఆ అద్దమే మన తాలూకు భరోసా. బాగానే ఉంది నా మొహం అని నువ్వు అనుకోవటానికి భరోసా అద్దమే కదా. కంట్లో ఏదో పడింది, చూసుకోవాలి, అద్దం కావాలి. నువ్వు బొట్టెట్టుకోవాలి, కాటికి పెట్టుకోవాలి, మొహాన్ని పౌడర్ రాసుకోవాలి, ఏదో మెళ్ళో వేసుకున్న వస్తువు చూసుకోవాలా వద్దా? మరి చూసుకోవడానికి అర్థం కావాలి. అది ముఖ ముఖగా ఉంటే ఏం కనపడుతుంది నీకు? నీ తాలూకు అపీరెన్స్ మీదే నీకు డౌట్గా ఉంటుంది, అంతే. కరెక్ట్. అందుకు దాన్ని ఉంచుకోకూడదు. విరిగిన అద్దాలు, పగిలిన అద్దాలు ఇంట్లో ఉంచుకుంటే కనుక మన మీద మనకి అనుమానంగా ఉంటుంది. అద్దం కూడా మహాలక్ష్మి స్వరూపమే. మహాలక్ష్మి మన మీద మనకి ధైర్యాన్ని ఇస్తుంది. నీ దగ్గర 100 రూపాయలు ఉంటే 100 ఉంది అనుకుంటావు, 1000 రూపాయలు ఉంటే 1000 ఉంది అంటావు, 1,00,000 ఉంటే 1,00,000 ఉంది నాకేంటి అనిపిస్తుందా? లక్ష్మి అలాంటి ధైర్యాన్ని ఇస్తుంది. అద్దం కూడా అంతే. ఇంత శుభ్రంగా ఉన్నాను, నాకేమిటి వాడు ఎవడో పెళ్లి చేసుకోకపోతే గడిద గుడ్డు అనిపిస్తుంది. అద్దం లేకపోతే, అదే నీ అద్దం ముఖముఖగా ఉంటే నీ మొహం మీద నీకేమి ధైర్యం ఉంటుంది? ఏముండదు, ఏమీ కాదేమో అనిపిస్తుంది. అందుకని దాని మహాలక్ష్మి అని అదని కాదమ్మా. మనం ముఖం చూసుకోవాల్సిన వస్తువుని సరిగ్గా ఉంచుకోవటం మనకి అవసరమైన వస్తువు కదా. ఇది పగిలితే వెంటనే పగిలితే రీప్లేస్ చేయండి ఇమీడియట్గా. పగిలిన అద్దాల వల్ల పొరపాటున మన చెయ్యే తగలచ్చు, తెగచ్చు, ఏ పిల్లలో పెద్దవాళ్ళో వేళ్ళు తెగిపోవచ్చు. అది పటకమనే అంచు దాంట్లోంచి జారి పడింది అనుకోండి, ఒక్క నెరుసెగిరి ఎక్కడ పడినా ప్రమాదమే కదా. అది ఎంత ఉపయోగపడే వస్తువో అద్దం, మనకు చాలా అవసరం. రోజువారీ అద్దంలో మొహం చూసుకోకుండా కుదరదు అసలు. ఒక పలకైనా ఇది మనం మొహం చూసుకునే అద్దమే, గుచ్చుకుంది అనిపిస్తుందా? మనకి అనిపించదు కదా. అందుకని దాంతో కేర్ఫుల్గా ఉండాలి. ఇవన్నీ నా సిద్ధాంతాలు, ఇందులో శాస్త్రాలు మాత్రం లేవు. రైట్ రమ్మ గారు, నమస్తే. నమస్తే జీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.